పిల్లడానికి ప్యాంటు షర్టు వేస్తే అదే చంద్రబాబు అని, అతని జీవితమంతా అబద్దాలమయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అతని జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పని గొప్ప నాయకుడని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఏ మంచి జరిగినా అన్నీ తన ఖాతాల వేసుకోవడం ఆయనకు అలవాటేనన్నారు. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ పెట్టాను కాబట్టి సత్యనాథేళ్ల సీఈఓగా ఎదిగారని చంద్రబాబు చెప్పారని, ఇంతకన్నా పచ్చి అబద్దం వేరేది ఉందా అని ప్రశ్నించారు. ఇంకా పలు విషయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ప్రెస్ మీట్ సమావేశాలు, ఆ సమావేశాల్లో అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఎంత నీతి మాలినటువంటి వాడో, ఎంత అబద్దాల పోరో అనేటువంటిది చెప్పడానికి నిన్న ఆయన ఉటంకించినటువంటి ఒక క్లిప్పింగ్ ముందుగా మీకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత ఆయన ఎంత అబద్ధాల కోరో, అతని జీవితం ఎంత అబద్ధాలమయం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అర్థం కావాలనేటువంటి లక్ష్యం ఇది మంచుకు ఒక ఉదాహరణగా ప్రదర్శించాలనుకుంటున్నాం. అందుకని మీకు చూపిస్తే అది అర్థమవుతుంది. అందరూ సత్యానాథుల మరుగతారు అవుతున్నట్టు అంటే ఆశ్చర్యం వస్తుంది. మాట్లాడే మాటలు చూస్తామంటే సత్యానాథులు వచ్చారు, ఎట్లొచ్చాడు? మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వచ్చింది కాబట్టి ఆ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చింది కాబట్టి బాగా పనిచేసి నేరుగా మైక్రోసాఫ్ట్ అధినేత అంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ క్లిప్పింగ్ మీరే చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమని సెలవిచ్చాడంటే, మైక్రోసాఫ్ట్ లో సత్యనాథన్ల అనేవాడు సీఈఓగా ఎదగడానికి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పెట్టాము కాబట్టి, దానిలో పనిచేశాడు కాబట్టి ఆ స్థాయికి ఎదగగలిగాడు, అది తెలుగుదేశం పార్టీ అప్పుడు పాపం గారు పక్కన సపోర్ట్లు కొట్టారు. అంటే ఒక్కసారి సత్యనాథన్ల అనేటువంటి వ్యక్తి 1984-88 మధ్య 1984-1988 నాలుగేళ్లు మధ్య బెంగళూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు. 1988లో ఇంజనీరింగ్ అయిన తర్వాతనే యుఎస్ఏ వెళ్ళాడు. 90 కల్లా విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. సన్ మైక్రో సిస్టమ్ లో చేరాడు. 1992లో సన్ మైక్రో సిస్టమ్స్ నుంచి మైక్రోసాఫ్ట్ లో చేరాడు. 1992లో అప్పుడు చంద్రబాబు ఏడున్నాడు. 1992లో మైక్రోసాఫ్ట్ లో ఆయన చేరేటప్పటికి చంద్రబాబు పాము రామారావుకి వెన్నుపోటు కూడా పడవలేదు కదా. రామారావు వెన్నుపోటు పొడిచింది 95లో, అంటే వెనుకోటు పడడం అంటే నువ్వు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి అసలు వెనుకోటు పడవకముందే, ముఖ్యమంత్రి కాకముందే 92లోనే మైక్రోసాఫ్ట్ లో చేరినటువంటి వాడిని 99లో నువ్వు ప్రారంభించి 2004లో ఓపెన్ చేసినటువంటి ఆ మైక్రోసాఫ్ట్ లో ఆయన పనిచేయబట్టి ఎదిగాడు అనేటువంటి నీతి మాలినటువంటి నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొట్టేటువంటి నీ నోటితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఉంటుందా? 84 నుంచి 88 వరకు చదువుకున్నటువంటి వ్యక్తి, 90లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తి, అక్కడ సన్ మైక్రో సిస్టమ్ లో పనిచేస్తా, 92లో మైక్రోసాఫ్ట్ లో చేరితే నువ్వు ముఖ్యమంత్రి కాకముందే అతను మైక్రోసాఫ్ట్ లో చేరాడు అనేటువంటిది ఈరోజు ఎవరైనా సరే మీరు గూగుల్లోకి వెళ్లి సెర్చ్ చేస్తే సత్యనాథన్లకు సంబంధించినటువంటి స్టడీస్, కెరీర్ అన్ని వస్తాయి. తెలుగులో వస్తుంది ఎందుకంటే మన తెలుగు కాబట్టి, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ లో వస్తుంది, రెండు లాంగ్వేజ్ లో వస్తుంది. నువ్వు నోరు తెరిస్తే ప్రతి ఒక్కటి నా గొప్ప, నా ప్రతిభ, నేను లేకపోతే ఏమీ లేదు అనేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు. నేను చెప్పింది ఈరోజు మరలా చెప్తున్నా, 1992 సంవత్సరానికి మైక్రోసాఫ్ట్ లో చేరాడు సత్యనాథన్ల. ఆ రోజుకు నువ్వు ఎక్కడ ఉన్నావు ఒకసారి మళ్ళీ ఒక్కసారి ప్లే చేయమని. ఈయన పెట్టినటువంటి మైక్రోసాఫ్ట్ లో ఏది ఆ స్థాయికి ఎదిగాడు అని చెప్పి అబద్ధాల డబ్బా కొట్టుకున్నాడు మరొకసారి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు నిలువెత్తు అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే చంద్రబాబు అని చెప్పి పిలవచ్చు. నిలువెత్తు అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు నాయుడు రూపం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి